చెప్పాలంటే ధైర్యం కావాలి, అబద్ధాలు చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ ధైర్యం కావాలి. కానీ వీలేంటో, ఎంత ధైర్యం ఉంటే మాత్రం అన్ని అబద్ధాలు చెప్పేస్తారా? ఇంతకీ అబద్ధాలు ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఫటాఫట్ రోహిణి అలాంగ్ విత్ థర్టీ. రాశి ఫలాలు చూద్దాం ఈరోజు. మీ రాశి మనం నేను చెప్తాను. చెప్పండి మేడం. ఈ రోజు పర్ఫెక్ట్ గా బౌన్సింగ్ బాల్ లాగా ఉంటారు, ఏ పని జరగదు, లవ్ లైఫ్ జీరో లో ఉంటుంది, డబ్బు రాదు. రాశి ఫలాలు అన్నారు, అన్ని నెగిటివ్లు చెప్తున్నారు మీరు, నెగిటివ్లు చెప్తున్నారు మీరు. సర్లే, ఈ రోజు నా రాశి ఫలం చూసుకుందాం. ఈ రాశి వాళ్ళు ఈ రోజు నిజం చెప్తే తల రెండు ముక్కలై పగిలిపోయి చచ్చిపోతారా? నా రాశి ఇది, నా పెళ్ళాంది ఇదే రాశి. ఏవే మన రాశి ఫలం ప్రకారం ఈ రోజు నిజాలు చెప్పకూడదంట. మనం ఎప్పుడు చెప్పంగా, మనం ఎప్పుడు చెప్పంగా. ఈ రోజు ఎవరు వచ్చినా సరే మన నిజాలు చెప్పకూడదు, ఓన్లీ అబద్ధాలే. సరే బాబా పని చేసుకోపో. ఏమైంది అంటే నేను తండ్రి కాబోతున్నానా? మీరు కాదండి, పక్కింటి రాకేష్. రాకేష్ తండ్రి అవుతుంది అంటే నిజం చెప్పు. టీమ్ లీడర్ ఏంటి, డైలాగ్ జరిగలేదు. రాకేష్ కంగారు చెప్పారని చెప్పి రాకేష్. అలాగే సరేలే, జాగ్రత్త పదండి, లోపల పదండి. నా ఇంట్లో దొంగ పడ్డాడు, ఇప్పుడు దొంగ ఇన్ని గట్టి గడితే నిజమైంది, నిజమైతే నా బట్టలు పగిలిపోద్ది. ఏ రారా, ఎన్ని రోజులైందా నిన్ను చూసి. సూపర్ రా, నువ్వు ఇప్పుడు ఎలాగే ఉండాలి. ఎలా వచ్చారు? అలాగే వచ్చానమ్మా. తండ్రి ఎవరు తీసారు? మీ ఆయన తీసాడమ్మా. ఊరుకోండి, మా ఆయన పోయి సంవత్సరం అయితేను. దొంగతనాన్ని దియల్ ఫ్యామిలీకి వచ్చానా? ఏం చెప్పి అర్థం కట్టలేదు. ఎందుకు వచ్చావు మా ఇంటికి? నేను దొంగ సచ్చినోడు మా ఇంట్లో దొంగతనానికి వస్తాడు, మేము నిజం చెప్పలేం కాడు బతికిపోయాడు. పిచ్చి పిచ్చేసాలు ఎత్తాడు, పిచ్చి పిచ్చేసాలు. నువ్వు నిజం చెప్పలేము కాబట్టి నేను దొంగని చెప్పలేకపోతున్నావు, కాకపోతే నా చచ్చిపోయేవాడు నువ్వు. నిజం చెప్పలేరు కాబట్టి అబద్ధ. ఓ ఓకే. హలో, నువ్వు తొందరగా వచ్చి పడుకుందాం మంచిగా. అబ్బా, అల్లుడికి అమ్మాయి అంటే ఎంత ప్రేమో. ఎలా ఉన్నావు? ఇన్ని రోజులైందే నేను చూసి అమ్మా. ఎవరు? నేనే మీ అమ్మని. ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నా. అల్లుడి గారు ఎక్కరే. అరే ట్రారా, మసాజ్ చేయి నా కొంచెం. నువ్వు మసాజ్ చేస్తుంటే నా బుర్ర లేనట్టే ఉంది అక్కడ. లేదండి అక్కడ. అది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయకపోతే. అత్తయ్య, ఇన్ని రోజులు మీ అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటున్నా, కనీసం మీ పేరు మీద ఒక చిల్లి గవర్నర్ రాశారు నాకు ఆస్తిగా. నా 5 కోట్ల రాస్తి నీకే బాబు. అమ్మగారు, నీకు అంతగా కావాలంటే నా ఆస్తిడికి రాస్తారు, మీ ఆస్తి నాకు రాయండి. నీ ఆస్తి ఎంతరా? 1 కోటి రూపాయలు. తమ్ముంటే రాయరా. అత్తయ్య గారు బాగా తలనొస్తుంది, ఒక టీ కానీ కాఫీ కానీ తాగొద్దామా? హ్యాండ్స్ ఆఫ్. మీ ఇంట్లోకి అమ్మని గాని మావయ్యని గాని అత్తయ్యని గాని ఎవరన్నా వచ్చారా? అది రాలేదండి. వాళ్ళ గజ దొంగలు మీ ఇంట్లో వచ్చే ఉంటారు. ఇంకెవరండి గజ దొంగలు? వీళ్ళు పట్టు వెనక అడుగుతారు. వీళ్ళ గజ దొంగలు ఇంటి ఓనర్స్ అడగండి. మీరు ఓనర్సా? కాదు, మీరు ఓనర్స్ సార్. మేము అది అలా ఒప్పుకున్నారంటే వీళ్ళ దొంగలు అంటారు. మేము అది ఈ రోజు పేపర్ కాదు. వన్ ఇయర్ ముందుది. అబద్ధం నిజం లేదు.
దొంగలే అసలు దొంగలాలే మన ఆస్తి మన ఆస్తి ఎల్లి ఇసుకమ్ముకోండి రోహిణి నాకు ఎప్పుడు ఒక ఆశ ఉండేది, మీరు ఫెంటాస్టిక్ యాక్టర్. శ్రీను గారు మళ్ళీ మనకు కంబ్యాక్ ఇచ్చారు. మీ ఇద్దరిని ఒకే స్టేజ్ మీద ఒకే స్కిట్ లో చూడాలని నాకు ఆశ ఈ రోజు నెరవేరింది. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మధ్య మధ్యలో ఎక్కడ గ్యాప్ ఇవ్వకపోయినా పవిత్ర, ఐ అప్రిషియేట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ వెల్ ప్రెసెంటెడ్ అండ్ వండర్ఫుల్లీ పర్ఫార్మ్డ్. సూపర్.